ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. దారి చూపిన బాబా, ఇది నా అనుభవమే, రీసెంట్ గా అయింది. దారి చూపటం ఏంటి బాబా? నిజంగా ఒక అపవాదు నేను మోయాల్సి వచ్చేది అనవసరంగా. మొన్న అనంతపూర్ తాడిపత్రి దగ్గర చిన్న పప్పూర్ అనే గ్రామంలో సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బాబా నా కరక నా స్వాస్థలతో చేయించటం నా అదృష్టం. ఆ కార్యక్రమం నిమిత్తం నేను తాడిపత్రి దగ్గరే, ఆ ఊరు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, చిన్న పప్పూర్ గ్రామానికి వెళ్ళటం, అక్కడ ప్రవచనం, అక్కడంతా చాలా అద్భుతంగా ఆనందమయంగా ఉంది. అక్కడంతా ఎంతో బాగా చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకు యంత్ర ప్రతిష్టాపన, 7 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన. అక్కడ కాస్త దోమలో ఉండే రూమ్స్ బాగాలేదు గురువు గారు, తాడిపత్రిలో మీకు అక్కడ ఒక హోటల్లో మేము అరేంజ్ చేసాం రూమ్, మీరు అక్కడ ఉండి పొద్దునే వచ్చేయండి గురువు గారు అని చెప్పి పంపించారు. నైట్ 10 o'clock మేము తాడిపత్రి వెళ్ళటం అనేది జరిగింది. హోటల్కి వెళ్ళాం, సరే పడుకున్నాను. ఉదయాన్నే 5 గంటలకంటే 4 గంటలకే లేవాలి, 3:30, 4 మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాం, కార్యక్రమానికి వెళ్ళింది దానికోసం. 4 అయింది, లేచాను, రెడీ అవుతూ ఉన్నాను. నిర్వాహకులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు, గురువు గారు రెడీ అయ్యారా, గురువు గారు టైం అయిపోతుంది, గురువు గారు 4:30 అయిపోయింది, 4:15, 4:20 అయింది. గబగబా ఇంక రెడీ అయ్యి కారులోకి వచ్చాం, ఇంకా బయలుదేరాలి. బయలుదేరుతున్న సమయంలో దారి తప్పిపోయాం మేము. ఎంత క్రూషియల్లో చూడండి, దారి మిస్ అయిపోయాం. నిర్మానుష్యం ఎవరుంటారండి రోడ్ల మీద? కరెక్ట్గా ముందుకు పోతుంటే నాకు ఎందుకు అనిపించింది, ఈ లెఫ్ట్ పోనీరా నాయన, ఇదే రా మనం వచ్చిన దోవా, ఖచ్చితంగా ఇదే ఉంటుంది అని నేను చెప్తూ ఉన్నా. నాతో వచ్చిన ఆయన ఏమంటాడు విచిత్రంగా, అయ్యో గురువు గారు ఇటు రాలే, మనం పైన ఫ్లైఓవర్ ఎక్కొచ్చామండి, ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, దారి తప్పేమో, యంత్ర ప్రతిష్టాపనకు వచ్చి హాయిగా హోటల్లో పడుకుని నిద్రపోయాడు స్వామి అని చెప్పి అపవాదు. ఒకసారి వాళ్ళ ప్లేస్లో మనమున్న బాధేస్తుందిగా, అంత పెద్ద కార్యక్రమానికి వచ్చి స్వామీజీ ఇలా చేశారేంటి, ఆ మాత్రం మెలకువగా ఉండలేకపోయారా, ఈ విషయాలు వాస్తవాలు ఎవరికి తెలియవు కదా. మనసులో అనుకున్న బాబా ఇదేదో విచిత్రమైన పరిస్థితి వచ్చేటట్టుంది, విడుదంపదగా వీడేమో నా మాట వెండి ఇటే పోవాలంటే అడిపోమంటాడు అన్నప్పుడు, మీరు ఇమాజిన్ చేయరండి, నేను ఇమాజిన్ చేయలే, ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద ఒక ముసలాయన కరెక్ట్గా వచ్చి మా దగ్గర ఆగాడు, క్లాస్ పక్కన ఆగాడు. ఆగి అడగబోతూ ఉన్నాం, యాక్చువల్గా చిన్న పప్పూరు వెళ్ళాలి అని అడగబోతున్నాం. యో ఇటు పోనీయప్పా, ఈడ నుంచి చక్కగా పోయినామంటే ఆడకే గుడికి ఆడకే పోతావు లేపు అన్నాడు డ్రైవర్. నాకు అనిపించింది బాబా వచ్చి గైడ్ చేసి అయిపోయాను, అరే ఆయన చెప్పాడు రా కరెక్ట్ పోనీరంటే నా పక్కన కూర్చుని ఆయన ఇంకా ఓటిస్తాడే, లేదు లేదు అట్ట పోవాలని. అప్పుడు నేను అన్నా, రమణ ఏదేమైనా ఇదే కరెక్ట్, ఒకవేళ పోతే పోయింది ఇటే పోదాం అని చెప్పి పోయాం. విచిత్రంగా ఏమిటంటే మేము వెళ్తున్న దోవే కరెక్ట్, ఆ పెద్ద ఆయన చూపించిందే కరెక్ట్ దోవ. కరెక్ట్గా 4:55 టెంపుల్లో ఉన్నాం, 5:05 యంత్రాన్ని బాబా నా స్వస్థలతో పెట్టించి నిజంగా నా పరువు నా మానము నా మాటను ఆయన నిలబెట్టాడు. చూడండి, లేకపోతే ఒక అపవాదు నాకు కూడా బాధగానే ఉంటుందిగా, అంత పెద్ద కార్యక్రమానికి వచ్చి ఇలా చేశానే మిస్ అయిపోయాను అయ్యయ్యో అని. అంటే ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకొని మనల్ని నడిపించేవాడే సమర్థ సద్గురు సాయిబాబా. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వజైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.